60 ఏళ్ళ లోపు అని చెప్పి ఒక నియమ నిబంధన విధించడం వల్ల వాళ్ళ తల్లి తండ్రి మీద ఉన్నప్పుడు వాళ్ళకు వర్తించదు కదండి, కొడుకులు వాళ్ళంతా బాగా ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రులు అనేది కూడా వింటున్నాం సార్. రైతు బీమా సామాజిక సమస్యలు వస్తాయి, నువ్వు ముసలిని అయితే మా పేరు మీద చేస్తే కాదా, నేను నాకు ఇన్సూరెన్స్ వస్తుంది కదా, ఎందుకు నీ పేరు మీద ఉంచుకుంటావు, అనుభవించేది కొడుకులే కానీ ఆస్తి ఉంటేనే గౌరవిస్తారనే ఆలోచన కొద్దీ అట్లా ఆపుతారు. ఇంత తిండి పెడతారు లేదని వాళ్ళ భయం, వాళ్ళ సహజం కదా అది, ఎవరికైనా కొంత ఉంటది. తర్వాత కొంతమందికి ఏముంటది అంటే అన్ని సంపాదిస్తే కదా అన్ని వదులుకుంటే అదొక అశాంతి, మానసిక అశాంతి, అన్ని వాయ నాకేం లేదు లేకపోయా అనేది మనిషి ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాడు. నేను అన్నా కదా భూమి అనేది మానసిక స్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, అది పోతుందనే భయం దాంతో పంచాయతీ. ఇప్పుడు ఏమైతుందంటే ఊళ్ళో మేము మొన్నక్క ఊరికి పోయి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో మేము రైతుల గురించి మాట్లాడితే తోలు రైతుల గురించి మాట్లాడుతుండే, మరి నాకు ఎకరం భూమి లేకపోయా నాకు ఇస్తారా ఇయ్యరా అని అడుగుతుంది, అది సమస్య. ఇది ఇవాళ ప్రతి దగ్గర కూడా ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తినాయి. ఈ సమస్యలను మనం నిజంగా ప్రభుత్వం దృష్టి పెట్టి పరిశీలించి పరిష్కరించాలి. ఆధార్ కార్డు తీసుకోనో లేకపోతే గుర్తింపు కార్డు ఏదన్నా ఉంటే చూసుకోనో, ప్రతోలికి ఇంత ఇన్సూరెన్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఇస్తే అందరికి, అది పేదోళ్ళకి ఇస్తా వేరే వాళ్ళకి ఇయ్యనని పెట్టుకో, పెట్టుకుంటే అది మంచిదే కానీ అలా కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోయే వరకు మేమేం తప్పు చేసినాం, ఇప్పుడు నన్నెందుకు కాదంటున్నారు, దానికి ఎవరికేం అర్థమైతలే, ఒక్క రైతేనా మనిషి, మేము మనుషులం కాదా, మేము కూడా పేదోళ్ళమేనైతే మరి మమ్మల్ని ఎందుకు కాదంటున్నారు అని ఊళ్ళల్లో ఈ మామూలు సమస్యలు కావు, విపరీతమైన అశాంతి ప్రబలిపోయి ఉన్నది. నిజానికి ఈ రైతు బంధు కార్యక్రమం అనేది గ్రామాల్లో ఒక రకమైన అల్లకల్లోలానికి గందరగోళానికి కారణమైపోయింది.